120 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు తీర ప్రాంతంలో అల్లకల్లోలం. ఇది ఒడిశాలో రాత్రి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. దానా తుఫాన్ తీరాన్ని తాకింది. ఒడిశాలో రాత్రి నుంచి అల్లకల్లోలంగా ఉంది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తున్నాయి. గాలుల భీభత్సానికి చెట్లు నేల కరుగుతున్నాయి. పెట్రోల్ బంకులు కొట్టుకుపోతున్నాయి. కోల్కతా భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ కూడా మూసివేశారు. మొత్తం 400 రైళ్లు రద్దయిన పరిస్థితి కనబడతా ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫాను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటింది. ఒడిశాలోని భీతర్ఖనిక హబాలికాటి జాతీయ పార్కు ధమ్రా మధ్య అర్ధరాత్రి 1:30 నుంచి మొదలైన ఈ ప్రక్రియ శుక్రవారం తెల్లవారుజామున 3:30 వరకు కొనసాగినట్టుగా భారత వాతావరణ శాఖ IMD చెప్తోంది. తీరం దాటిన తర్వాత ఇవాళ 12 వరకు కూడా తీవ్ర తుఫాన్గా కొనసాగి తర్వాత బలహీనపడి తుఫాన్గా మారుతుందని, సాయంత్రానికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా రాత్రికి వాయుగుండగా మారుతుందంటూ భారత వాతావరణ శాఖ చెప్తుంది. ప్రస్తుతం పారాదీప్కు 60 కిలోమీటర్లు, ధమ్రాకు 20 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్కు 150 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. తుఫాన్ క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ చెప్తుంది. అయితే తీరం దాటిన సమయంలో భద్రక కేంద్రపారా జిల్లాల్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీచాయి. ప్రచండ గాళ్ల ధాటికి ఎక్కడికక్కడ చెట్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇక ఇవాళ సాయంత్రం వరకు దానా ప్రభావం ఒరిస్సా రాష్ట్రంపై ఉంటుందని, శనివారం వరకు భారీ వర్షాలకు అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెప్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ప్రచండ గాళ్ల ప్రభావంతో ఒడిశా రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతుంది. అటు భువనేశ్వర్లోని ఎయిర్పోర్టు, ATC సెంటర్, రాడార్ సెంటర్ అద్దాలు పగిలిపోయిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. పెట్రోలు బంకులోంచి ఆ బంకులు పూర్తిగా ఆ ప్రచండ గాళ్ల ప్రభావానికి, ఈదురుగాళ్ల ప్రభావానికి రోడ్లపై ఎగిరిపడ్డ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ తీర ప్రాంతంలో ముఖ్యంగా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంత, ఉత్తర కోస్తా ఒరిస్సా జిల్లాల్లో ముఖ్యంగా దీని ప్రభావం కనిపిస్తూ ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కూడా దీని ప్రభావం కనిపిస్తూ ఉంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఈ 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలంటూ IMD 2 రాష్ట్రాలకు సూచించింది. గురువారం సాయంత్రం మూసివేసిన కోల్కతా భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లు ఇవాళ ఉదయం 9 తర్వాత తెరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 2 రాష్ట్రాల్లో మొత్తం 400 రైళ్లను రద్దు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలోని 7,000 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 600,000 మందిని తరలించారు. తొలుత 15 నుంచి 18 లక్షల మందికి తరలించాలని భావించిన తుఫాను తీవ్రత బట్టి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. శుక్రవారం జగత్సింగ్పూర్, కేంద్రపారా, కటక్, భద్రక్, అలాగే బాజ్పూర్, బాలేశ్వర్, మయూర్భంజ్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు అంటే 20 సెంటీమీటర్ల చొప్పున కురుస్తాయంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న పూరి, ఖుర్దా, అలాగే కేంజర్, నయాగఢ్, ఢెంకనాల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, అలాగే గంజాం, బౌద్ధ్, అనుగుల్, దేవ్గఢ్, సంబల్పూర్, జర్సుగడ, అలాగే సుందర్గఢ్, కాందమాల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేస్తుంది. దాని ప్రభావంతో శనివారం కూడా రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక దానా తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్లోని 9 జిల్లాలపై ఉంది. పశ్చిమ, తూర్పు, మిడ్నాపూర్, అలాగే జల్గ్రామ్, హౌరా, హుగ్లీ, కోల్కతా, బంకురా జిల్లాలనైక దిఘా పర్యాటక ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని 2.5 లక్షల మందిని, పశ్చిమ బెంగాల్లో 2.5 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో మొత్తం 3.5 లక్షల మందిని గుర్తించామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఆమె సెక్రటేరియట్లోనే మకాం వేసి రాత్రంతా పరిస్థితిని సమీక్షించిన పరిస్థితి కనబడుతోంది. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన దృశ్యాలు. దానా తుఫాన్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉందో, భారీ ఈదురుగాళ్ల ప్రభావంతో ఒకసారిగా కోస్టల్ ఒడిశా ప్రాంతాల్లో భారీ ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ల్యాండ్ఫాల్ జరిగిన తర్వాత, అంటే తుఫాను తీరాన్ని తాకిన తర్వాత భారీ ప్రభావమే కనిపిస్తోంది. దీని ప్రభావంతో 121 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా భద్రక్ ఈ జిల్లాలో, అలాగే కేంద్రపారా జిల్లాల్లో భారీ ప్రభావమే కనిపిస్తోంది. ఇటు ఒరిస్సాతో పాటు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ 2 ప్రాంతాల్లో ముఖ్యంగా బంగాల్ నుంచి
ఒడిశా తీర ప్రాంతము, ఇటు ఏపీకి సంబంధించి భారత వాతావరణ శాఖ చెప్తున్న వివరాల ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అటు రాయలసీమలో, ముఖ్యంగా రాయలసీమ అనంతపురం జిల్లాలో కూడా ఇంకా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అటు తమిళనాడు వరకు కూడా భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఇప్పటికే తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి వరకు కూడా ఈ వర్షాల ప్రభావం ఉంది. కన్యాకుమారిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఓవరాల్గా దక్షిణ కోస్తా, అలాగే అటు ఈస్ట్ కోస్ట్, ఈశాన్య రాష్ట్రాల వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల వరకు కూడా రైళ్లు రద్దయ్యాయి, ఎయిర్పోర్ట్లు మూసివేశారు, తీర ప్రాంతాల్లో అలర్ట్గా ఉండమంటూ ప్రజలను సూచిస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో అయితే దాదాపు 7 నుంచి 8 లక్షల మంది వరకు కూడా ఇప్పటికే రెస్క్యూ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్లో 3.5 లక్షల మందిని కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి తుఫాను ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, ముఖ్యంగా దానా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్తో పాటు తెలుగు రాష్ట్రాలపై ఏ రకంగా ఉండబోతుందో మా ప్రతినిధి శివరామకృష్ణ విశాఖ వాతావరణ కేంద్రం నుంచి అందిస్తారు. దానా తుఫాను తీవ్ర తుఫాన్గా మారిన నేపథ్యంలో ఏ ఏ రాష్ట్రాలకు దీని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ డైరెక్టర్ శ్రీనివాస్ అయితే మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ ఏ రాష్ట్రాలకు దీని ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పుడు ఈ దానా తుఫాన్ ప్రభావం ఎక్కువగా అయితే ఇది ఒరిస్సా తీరంలో అయితే ఎక్కువ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే ఒరిస్సా దానికి పైన ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలకైతే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మన వరకు చూసుకుంటే దీని కొంతవరకు స్వల్పంగానే ఉండొచ్చును. వర్షపాతం వరకు చూసుకుంటే రైన్ఫాల్ వార్నింగ్స్ అయితే మనం ఎక్కువగా అయితే ఇవ్వట్లేదు. ఈ ఉత్తరాంధ్ర వరకు చూస్తే నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా మోడరేట్ రైన్స్ విత్ అక్కడక్కడ ఉరుములతో కూడా జల్లులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అలాగే ప్రస్తుతం ఇప్పుడైతే ఈ తుఫాన్ అయితే చూస్తే ఇది అర్ధరాత్రి మరింతగా బలపడి తీవ్ర తుఫాన్గా అయితే మారింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇది తీవ్ర తుఫాన్ కంటే సివియర్ సైక్లోనిక్ స్టామ్గా, అంటే ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ ఇక్కడ మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసాం, దీని ఫోర్కాస్ట్ ట్రాక్ కానీ అబ్జర్వ్ ట్రాక్, ఈ బ్లాక్ లైన్ ఇది మొత్తం అంతా కూడా అబ్జర్వ్ ట్రాక్ ఆల్రెడీ, అంటే ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ వాయుగుండం కానీ అల్పేటను కానీ ఇలా తుఫాన్గా మారి ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే వాయు బంగాళాఖాతంలో ఇక్కడ తీవ్ర తుఫాన్గా అయితే కేంద్రీకృతమైంది. ఇది ఇటు పరదీప్కి అయితే ఆగ్నేయంగా 210 కిలోమీటర్స్లోను, నెక్స్ట్ ధామ్రాకి అయితే ఆల్మోస్ట్ సుమారు ఇక్కడ ధామ్రా ఈ ప్రాంతానికి అయితే దక్షిణ ఆగ్నేయంగా 240 కిలోమీటర్స్ దూరంలోను, ఇక్కడ ఉన్నటువంటి సాగర్ ఐలాండ్స్కి అయితే దక్షిణంగా 310 కిలోమీటర్స్ దూరంలోను సివియర్ సైక్లోనిక్ స్టామ్గా అయితే కేంద్రమైంది. ఇది ఉత్తర వాయువుగా అంటే ఈ డైరెక్షన్ ఇలా వెళ్తూ ఈరోజు అర్ధరాత్రికి ఈ నార్త్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తీరంలో ఉన్నట్టు తీర ప్రాంతానికి పూరి మరియు సాగర్ ఐలాండ్స్ మధ్యన భీతర్ కనకాండ్ ధామ్రా వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా మనం మా ఎండి ప్రెడిక్షన్స్ చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో పోర్ట్లకి ఏ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు? ఇది ఇప్పుడు మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని పోర్ట్స్ అయినటువంటి కళింగపట్నం, భీమునిపట్నం, నెక్స్ట్ విశాఖపట్నం, గంగవరం, ఈ 4 పోర్ట్స్ వరకు కూడా చూస్తే వీళ్ళకి స్క్వాలీ వెదర్ ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఏంటంటే వీళ్ళు ఈ తుఫాన్ నుంచి less than 500 కిలోమీటర్స్ దూరంలో ఉండడం చేత వాళ్ళకి స్క్వాలీ వెదర్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అంచేత ఈ 4 పోర్ట్స్ కూడా 3 నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవలసిందిగా చెప్పాం. ఇవాళ రేపు కూడా మత్స్యకారులందరినీ కూడా ఉత్తరాంధ్ర తీరంబడి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఈ సీ కండిషన్ కూడా వెరీ రఫ్ టు హైగా ఉండేటట్టుగా అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరంబడి కూడా బలమైన ఎదురుగాలులు అయితే క్రమేపీ ఇంక్రీజ్ అవుతున్నాయి. విండ్ స్పీడ్స్ ప్రస్తుతం అయితే 55 to 65 కిలోమీటర్స్ పర్ అవర్ ఉండే అవకాశం ఉంది. సమ్టైమ్స్ అది 75 కిలోమీటర్స్ పర్ అవర్కు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఒరిస్సాకి ఎలాంటి థ్రెట్ ఉంది దీనివల్ల? ఇప్పుడు ఇది ఒరిస్సా తీరాన్ని దాటుతుంది కాబట్టి వాళ్ళకి మ్యాక్సిమం ఇంపాక్ట్ ఒరిస్సా స్టేట్ అంటే దాని దగ్గర ఉండే వెస్ట్ బెంగాల్ స్టేట్కి ఉంటుంది. ఇది ప్రధానంగా ఈ తానా ఎఫెక్ట్ అయితే మటుకు తీవ్రంగా ఒరిస్సాకి వెస్ట్ బెంగాల్కి అయితే ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కానీ ఈ తీర ప్రాంతాల్లో అయితే మత్స్యకారులు వేటగాలొద్దు. ఈ సీ అయితే రఫ్గా ఉండే నేపథ్యంలో అయితే ఈ 2 రోజుల పాటు వేటకు వెళ్ళడం నిషేధించడం, వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేసామని చెప్పి విశాఖ తుఫాను హెచ్చరికా కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి.